కర్నూలు జిల్లా ఎంకనూరులో గో సంరక్షణ దినోత్సవం సందర్భంగా గోపూజ ఘనంగా నిర్వహించారు. గోనగండ్ల రోడ్డులోని గో సంరక్షణ ఆవరణలో గో సంరక్షణ అధ్యక్షులు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను సంరక్షించేందుకే ఈ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతలను పూజించి సంరక్షించుకోవాలని కోరారు. పురోహితులు శ్రీధర్ స్వామి మాట్లాడుతూ గోవులలో ముక్కోటి కొలువై ఉన్నారని, గోవులను పూజించి పుణ్యం కట్టుకోవాలన్నారు. గోమూత్రం ఆయుర్వేదంతో సమానమని, దీంతో కొన్ని రోగాలు నయం చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనగా అగ్ని పత్తిని ఎట్లా దహిస్తే ఎట్లా సడన్గా ఎట్లా కాలిపోతుందో మనలో ఉన్న లోపల పాపాలు కూడా ఎముకలకు తగులుకొని ఉంటాయి, అవి ఎముకలను ఆవహించుకొని ఉంటాయి. ఆ పాపాలు కూడా ఈ అగ్ని పత్తిని తగిలితే ఎట్లా దహించుకోపోతాయో అదేవిధంగా ఈ పంచగవ్యాన్ని మనం స్వీకరించిన మాత్రమే మన లోపల ఉన్నటువంటి పాపాలు అట్లాగే దహించుకొని పోతాయి. ఇది నేను చెప్పడం కాను, పూర్వీకులు మన వ్యాసమహాముల వారే సెలవిచ్చినారు పురాణాల్లో. కాబట్టి మనమందరం తప్పకుండా కూడా ఆవులను రక్షించుకుంటూ ఈ గో సంరక్షణ అంటే మన యొక్క బాధ్యత, మన భారతీయుల యొక్క బాధ్యత సంరక్షించుకుంటూ ఆ యొక్క ఆవునితో దీపారాధన చేస్తే కూడా వాతావరణము శుద్ధి అవుతుంది. అట్లాగే ఆవునితో హోమము యజ్ఞ యాగాదులు చేయడం వల్ల మన కోరికలను నెరవేరడమే కాక మన చుట్టుపక్కల ఉండక ప్రకృతి అనగా పరిసరాలన్నీ కూడా శుద్ధి అవుతాయి, అంత ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను.